నేను మాట్లాడిన తర్వాత ఆయన ఏదో చెప్తారు అన్నారు. నేను మాట్లాడటం అయిపోయింది అని అనుకుని ఇది ముగిస్తున్నా అని చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత చెప్తాం, అదే మాకు ఓహో మీద. హలో అండి, యాక్చువల్లీ సత్యనారాయణ గారు ఎంఎంఓఎఫ్ టైటిల్ పెట్టినప్పటి నుంచి ఎంఎంఓఎఫ్ అంటే ఏంటి అని అందరూ అడుగుతున్నారు. ఈయన ఎంఎంఓఎఫ్ తీసేయండి అని పెట్టడం మొదలెచ్చాడు ముందరి నుంచి. అసలు అది ఏంటో తెలుసుకోకుండా మీరు తీసేయమంటే న్యాయం కాదండి. మేము సినిమా రిలీజ్కు ముందర దాన్ని రివీల్ చేద్దాం అని అనుకుంటున్నామని. ఇప్పుడు ప్రేక్షకులు అయితే నాకు వచ్చి డైరెక్ట్గా చెప్పలేరు, ఈయన చెప్పలేదండి. ఇప్పుడు మన వెనకాల ఎవరు ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడాడు నాతో. రోజు చంపేశాడు ఆయన. యాక్చువల్గా ఈ సినిమా పేరు ఎంఎంఓఎఫ్ అనేది, ఇది రిఫ్లెక్షన్లో వస్తే 70 mm అండి సినిమా పేరు. యాక్చువల్లీ ఇది రిఫ్లెక్షన్లో వస్తుంది, దాన్ని ఏదో రివీల్ చేద్దాం మేము హడావుడి చేసి అన్నాం. ఆయన అంత మాకు ఛాన్స్ ఇవ్వలేదు, చాయిస్ ఇవ్వలేదు. అండ్ సినిమా రైట్ టైంలో రిలీజ్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఆగిపోయి ఈ మిగతా కారణాల వల్ల రిలీజ్ అయితే ఇంకోలా ఉంటుందని మనం ఎక్స్పీరియన్స్లో చూసామండి. కానీ ఈ ఆగిపోవటం ఒక కరోనా వల్ల అవటం వల్ల నా ఉద్దేశం ఇది నా ప్రొడ్యూసర్స్కి బెనిఫిట్ అవుతుందని అనుకుంటున్నాను అండి. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్, దిస్ ఇస్ కంప్లీట్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్. ఇప్పుడు చాలా బాగుంది, చాలా కష్టపడ్డాను, చాలా ఆయన చెప్పడం న్యాయంగా ఉంది, మేము కష్టపడ్డ వాళ్ళం కనుక మేము చెప్పకూడదండి. కాకపోతే ఈ కరోనా రావటం వల్ల ఈ గ్యాప్ మాకు హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఎలా అంటే ఈ మధ్యలో అందరూ కొత్త సినిమాలకి రకరకాల మీడియంస్లో రకరకాల లాంగ్వేజెస్లో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడటం అలవాటు పడ్డారు. కాబట్టి ఇదివరకు తేడా అనుకునే సినిమా కూడా ఇప్పుడు బాగుంది అంటున్నారు. కాబట్టి ఆ కోవలోకి చెంది మా సినిమా కొత్తగా ఉంటుంది అని ఖచ్చితంగా నమ్ముతున్నానండి నేను. ఐ కంప్లీట్లీ బిలీవ్ దాట్. అండ్ వాళ్ళిద్దరూ కష్టపడటం అనేది సహజం, కానీ కష్టాన్ని మించి కష్టపడ్డారు ఈ సినిమాని. నిజంగా చాలా భారాన్ని మించిన బరువులు మోశారు. సో ఇంతకు మించి ఇప్పుడు సినిమాకు ముందు ఏం చెప్పినా సెల్ఫ్ డబ్బా లాగే ఉంటుందండి. సినిమా తర్వాత మాట్లాడితే బాగుంటుంది వినడానికి, చెప్పడానికి కూడా. బట్ ఐ రియలీ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు సాధారణంగా సినిమా చూస్తారే కానీ కొంటానన్నారు. అలాంటి సత్యనారాయణ గారు ఫోన్లు చేసి రకరకాల వాళ్ళ మందికి సజెస్ట్ చేస్తున్నారు. సో అది ఫస్ట్ ఆనందం అండి. మీరు కొంటా అన్న దానికన్నా మీరు కొనమని చెప్తున్నారు చూడండి, దానికి ఆనందం అండి. సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ డస్ వెరీ వెల్. సో దాన్ని ఏదో థియేటర్లో మేము రివీల్ చేద్దాం, ఎంఎంఓఎఫ్ ఇలా తిరిగితే 70 mm అవుతుందని టైటిల్లో వేసుకున్నాం మేము. సో వీఆర్ రివీలింగ్ ఆ టైటిల్. సో ఇప్పుడు టైటిల్ రిలీజ్ మీ ప్రెస్ అందరి ముందర చెప్తున్నాను, టైటిల్ రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మాట మార్చాడు ఈయన. సినిమా ఎలా ఉన్నా బాగా ఆడుతుంది, మీరు కమర్షియల్ టైటిల్ పెడుతుంటే అన్నాడు. సినిమా బాగా ఆడాలి లేకపోతే కాదండి, కొట్టిన తర్వాత ప్రెస్ మీట్ పెడదాం. సో నేను మాట్లాడటం అయిందండి. ఆయన ఏదో చెప్తా అంటున్నాడు, ఆయన ముందర ఆ మాట అనకుండా ఉనంటే నేను కంగారు పడేవాడిని కాదు. బట్ అన్ని రకాల అన్ని విధాల కాసిమ్ కానీ రాజశేఖర్ కానీ నిజంగా మా రామ్ సత్యనారాయణ గారు హీ స్టూడ్ లైక్ ఎ బ్యాక్ బోన్ అండి. అంటే అడిగినా అడగకపోయినా ఆయన భుజాల మీద వేసుకుని మరీ అన్ని సినిమాలకి మధ్యన హీఈస్ ఎక్స్టెండింగ్ హిస్ హెల్ప్, స్పెషలీ ఈ సినిమాకండి. ఆయన సినిమాలాగే యుద్ధం పోరాటాలు చేస్తూ ఉంటారు. ప్రెస్ మీట్ పెడతావా లేదా అని యుద్ధం చేసి ఆయనే పెట్టేస్తున్నాడు. పెట్టకూడదని కాదండి మా ఉద్దేశం, అలా ఏదో ఇంకా హడావుడి అందరు ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేయండి అన్నాడు ఆయన. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత విల్ హ్యావ్ ఎ బెటర్ ప్రెస్ మీట్ విత్ ద బెటర్ లాట్ ఆఫ్ పీపుల్ అండి.